ఏళ్లుగా రేషన్ డీలర్గా జీవనం సాగిస్తూ ఈరోజు ఎటువంటి ఆదరణ లేకుండా నెల్లూరు వెంకటేశ్వరపురంలోని బ్రిడ్జి కింద జీవనం సాగిస్తున్న రేషన్ డీలర్ గౌస్ భాషాకు ఆంధ్రప్రదేశ్ రేషన్ డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మందాడి వెంకట్రావు వారి అసోసియేషన్ సభ్యులు కలిసి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రేషన్ డీలర్ల పట్ల సానుభూతి కలిగి ఉండాలని, రేషన్ డీలర్లకు రాజకీయ రంగు పులిమి వారిని దెబ్బతీయడం సరికాదని వారు పేర్కొన్నారు. మేమే ఆకలి బాధలతో అలమటించి రోడ్లు పట్టాము. ఒక ఫ్లైఓవర్ కింద దాదాపుగా 600 కార్లు 600 కుటుంబాలకు అన్నం పెట్టే ఒక రేషన్ డీలరు ఒక ఫ్లైఓవర్ కింద నిరాదరణకు గురై తలదాచుకున్నాడు అంటే ఈ రాష్ట్రంలో ఉన్న రేషన్ డీలర్లకు ఎటువంటి పరిస్థితి ఉందో దయచేసి ప్రభుత్వం కానివ్వండి, పౌర సరఫరాల శాఖ అధికారులు కానివ్వండి, ఆలోచించి రేషన్ డీలర్ కుటుంబాల మీద సానుభూతి చూపించండి. కనీసం మానవత్వంతో సానుభూతి చూపించండి. మీరు మాకు రాజకీయ దురుద్దేశాలను అండగట్టి మాకేదో రాజకీయాన్ని మా మీద వృద్ధి ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగానో ఒక రాజకీయ పార్టీకి వ్యతిరేకంగానో ఈ రాష్ట్రం రేషన్ డీలర్ దయచేసి చూడమాకండి. మేము ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, మా విధుల ప్రకారం, మాకు అప్పగించిన విధుల ప్రకారం ఈ రాష్ట్రంలో ఉన్న అధికారులు లాగానే ఈ రాష్ట్రంలో మిగతా 30,000 మంది రేషన్ డీలర్లను కూడా అలాగనే పనిచేస్తూ ఉన్నాం. దయచేసి ఎక్కడైనా కొన్ని రాజకీయంగా కొన్ని గ్రామాల్లో కానీ విలేజ్లో కానీ జరిగితే జరిగి ఉండొచ్చు, కానీ అది మొత్తానికి అక్కడ స్థానిక పరిస్థితులు మట్టికే వాటిని చూసుకోవాలి. కానీ వాటికి రాష్ట్రంలో రేషన్ డీలర్లు అందరూ ముడి పెడితే ఇట్లాంటి అమాయకమైన రేషన్ డీలర్ కుటుంబాలు, ఇట్లాంటి నిరాదరణకు గురవుతున్న రేషన్ డీలర్ కుటుంబాలు ఆర్థికంగా చిన్న భిన్నం అవుతూ ఉన్నాయి. ఆర్థికంగా అందరూ నిలదొక్కోలేరు. ప్రతి రేషన్ డీలర్ కుటుంబం కూడా ఈరోజు ఆర్థికంగా నిలదొక్కోలేదు. ప్రతి రోజు ప్రతి నెల మా యొక్క డీడీలు చెల్లించడానికి కానివ్వండి, మేము సరుకులు పంపిణీ చేయడం కానివ్వండి, అప్పులు చేసి వడ్డీ వ్యాపారస్తుల దగ్గర వడ్డీలకు తెచ్చుకొని మాకు ఇచ్చిన బాధ్యతలు నిర్వర్తిస్తామన్న డీలర్లు దాదాపుగా 80% మంది ఉన్నారు. 20% మంది వారికి శాశ్వతంగానో లేకపోతే వారికి కుటుంబ నిమిత్తం వారికి ఉన్న ఆర్థిక ప్రయోజనాల నిమిత్తం కొంతమంది ఆర్థికంగా స్థితిమంతులు ఉండే ఉండవచ్చు. ఈరోజు అధికారుల్లో కూడా అన్ని కులాలు ఎట్లాగైతే రిజర్వేషన్ ప్రాతిపదికన ఉద్యోగాలు సంపాదించారో ఈరోజు రేషన్ డీలర్లు కూడా ఆ యొక్క రిజర్వేషన్ ప్రాతిపదికనే ఎస్సీ కానివ్వండి, ఎస్టీ కానివ్వండి, బీసీ కానివ్వండి, మైనారిటీ కానివ్వండి, ఓసీలకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి ఈరోజు రేషన్ షాపులు కేటాయిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ అన్ని కుటుంబాలు, అన్ని కులాలు, అన్ని రకమైన వ్యక్తులు ఉన్నారు. వికలాంగులు ఉన్నారు, వితంతులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. ఇట్లాంటి వారందరినీ కూడా మీరు కక్షాధింపు చేస్తే మరి వీరు ఏమైపోతారు, వీరి కుటుంబాలు ఏమైపోతాయి? దిక్కుతోసిన పరిస్థితుల్లో రేషన్ డీలర్లు ఈరోజు డిపోలు నడుపుతూ ఉన్నారు. దయచేసి ఆలోచన సరళి మార్చమని రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ గారికి అలాగే డైరెక్టర్ గారికి మేమందరం కూడా మా 29,000 మంది తరఫున విన్నవించుకుంటా ఉన్నాం. దయచేసి పెద్ద మనసుతో వెంటనే మా సమస్యలు పరిష్కరించి మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే ఇంకొక 5 విడతల కమిషన్ విడుదల చేయాల్సిన అవసరం ఉంది. దయచేసి చొరవ తీసుకొని 5 విడతల కమిషన్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేలాగా మీరు చొరవ తీసుకొని కమిషనర్ గారు వెంటనే వాటిని కూడా డీలర్లకు అప్పగించినట్లయితే వారు కూడా ఆర్థికంగా వారు కట్టుకోవాల్సిన షాపత్రం కానివ్వండి, గుమస్తా కూలీలు కానివ్వండి, కుటుంబ ఖర్చులు కానివ్వండి తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నమయ్యాయి. దయచేసి మానవత్వంతో మాకు మీ యొక్క అండదండలు అందించి కమిషనర్ గారు వెంటనే మా కుటుంబాలను ఆదుకోవలసిందిగా, మా పైన మా సమస్యల పైన కింద స్థాయిలో డిఎస్ఓలు కానివ్వండి, పీడిఎస్డిటీలు కానివ్వండి వెంటనే స్పందించేలాగా ఒక్కసారి మీరు రాష్ట్ర స్థాయి నుంచి ఆదేశాలు ఇచ్చి మా కుటుంబాలకు అండగా ఉండాలని మరొకసారి ముఖ్యమంత్రి గారికి కూడా మేము వినిపించుకుంటా ఉన్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 30,000 మంది కుటుంబాలు ఎంతో ఆశతో ఎదురు చూసాయి. ఈ వ్యవస్థ మారుతుంది, ఈ వ్యవస్థలో డీలర్ల కుటుంబాలకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని, కానీ మేము ప్రత్యక్షంగా మిమ్మల్ని కలవలేకపోయిన పరిస్థితుల్లో మా అధికారులైన మీ దృష్టికి మా సమస్యలు తీసుకొస్తారనుకున్నాం, కానీ తీసుకురాకపోవటం, ఈ వ్యవస్థలో మీరు వాలంటీర్ విధానాన్ని ప్రవేశపెట్టడం, ఈ రకంగా శ్రీకాకుళంలో ఇంటింటికి నాణ్యమైన బియ్యం సరఫరా చేయడం, అక్కడ దిగ్విజయం అవడం జరిగింది. అదే రాష్ట్ర వ్యాప్తంగా డోర్ డెలివరీని కూడా మీరు ప్రవేశపెడతా ఉన్నారు. దయచేసి వాటికి అందరి అన్నింటికి కూడా మేము ముందుకొచ్చి విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మా యొక్క ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరచండి, మా కుటుంబాలకు అండగా ఉన్నామన్న సంకేతం ఇవ్వండి. దయచేసి మీరు ఇచ్చే ఒక్క మాట చాలు, ఎందుకంటే మాట ఇస్తే వెన్ను తట్టని, వెన్ను చూపని, మాట ఇస్తే తప్పని ఒక నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన తనయుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే ఆలోచనతో ఉంటారు. ఆయన కూడా అదే మాట మీద ఉంటాడు కాబట్టి మీ మాటే మాకు అండ,
కోట్ల రూపాయలు పెట్టు మీరు ఇచ్చే ఒక మాట చాలు, నేనున్నాను రేషన్ డీలర్ కుటుంబాలకు అండగానే. శ్రీకాకుళం జిల్లాలో మేము కలిసినప్పుడు నేనున్నా, మిమ్మల్ని తీసేను, మీరు స్టాకిస్ట్ కొనసాగుతారని ఏ రకంగా అయితే మీరు చెప్పారో మా ఆర్థిక పరిస్థితికి కూడా అలాగనే భరోసా కల్పించి నేనున్నా ఈ రాష్ట్రంలో 30,000 కుటుంబాలకి అండగా మీరు ధైర్యంగా ఉండండి అని ఒక మాట మీరు చెప్పండి, మాకు వెన్నుదన్నుగా ఉండండి అని ఒక్కసారి మీడియాతో ముఖ్యంగా మిమ్మల్ని వేడుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.